అస్లాం లేకుం అందరికీ నమస్కారం ఏదైతే యువగలం పేరిట నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి పాదయాత్ర జనసునామి ఎక్కడికక్కడ వేలాది మంది తరలివస్తున్నారు ఇది చూసి తట్టుకోలేక నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులైతేనేమి అలాగే నగర మేయర్ ఎటువంటి అవగాహన లేనటువంటి అమూల్ బేబీ నగర మేయరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఆయన నారా లోకేష్ బాబును మాట్లాడే స్థాయి నీది కాదో మేర్ నువ్వు వచ్చి అభివృద్ధి అనంత నగరంలో జరిగింది వచ్చి సెల్ఫీలు తీసుకొని పెట్టుకోమని చెప్తావా అనంత నగర అభివృద్ధి జరిగిందంటే అది కేవలం అనంత అర్బన్ మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మొత్తం అనంత నగరంలో ఎక్కడ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి వాటిని నిర్వీర్యం చేసినటువంటి మీరు మీ నాయకులు నువ్వు నువ్వు దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంది మేయర్గా ఎక్కడైనా ఎటువంటి అభివృద్ధి చేసావా అభివృద్ధి చేయకపోగా ఇవాళ నువ్వు సెల్ఫీలు తీసుకోమని చెప్పి చెప్తావా సిగ్గుందా నీకు నిన్నటి మొన్న చూసాం మేం కౌన్సిల్లో మీటింగ్లో ఏం జరిగింది కార్పొరేటర్లు మొత్తం మిమ్మల్ని వ్యతిరేకించారు చివరికి నీ అభివృద్ధి పైన కింద కూర్చున్నారు వాళ్ళు నిన్ను వ్యతిరేకంగా అక్కడ కూర్చొని నినాదాలు ఇచ్చారు ఎటువంటి అభివృద్ధి ఏ యాభై డివిజన్లలోనూ అభివృద్ధి జరగలేదు మమ్మల్ని జనాలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు నానా దుర్భాషలాడుతున్నారు వచ్చి చేయండి అని చెప్పి చెప్తున్నా కూడా మేము మొగాలు చూపించుకోలేకపోతున్నాం కార్పొరేటర్లు అందరూ ప్లే తీసుకొని కింద కూర్చున్నారే సిగ్గులేదా మేయర్ వసీం నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావా నారా లోకేష్ బాబు గురించి మాట్లాడతావా నీవు కానీ మీ నాయకులు కానీ నీకు ఏ రోజో చెప్పాం బహిరంగ సవాల్కు మేము ఎప్పుడూ సిద్ధమే అభివృద్ధి చేయకపోగా ఇలాంటి అవాక్కులు చవాక్కులు నువ్వు ఇంకోసారి మాట్లాడితే నీ మీద ఖచ్చితంగా మేము నడితా నడి రోడ్లో నీకు సవాల్ విసరడానికి మున్సిపల్ ఆఫీస్ ముందే మేము కూర్చోవడానికి నీతో సవాల్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం చూసాం మేము నిధులు ఏం నిధులు చేయ వర్కులు ఎక్కడి వరకు జరుగుతున్నాయి ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు నితిన్ గడ్కరీతో అయితేనేమి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో కలిసి ఎన్నో నిధులు తెచ్చారు ఎన్నో పనులకు ఆయన శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు ఆ పనులకు ఇవాళ నిధులు వస్తాయన్నా కూడా వాటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఇవాళ మీరు అసలు ఎక్కర్లేని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పి ఫోటోలు ఏవైతే గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఫోటోలను మీరు చూపిస్తూ ఇవాళ నిధులు వచ్చాయి ఆ నిధులతో మేము పనులు చేపిస్తున్నాం దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని చిత్కరించుకుంటున్నారు ఈ పాటికై ప్రజలందరూ అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం